విషయ గ్రంథము తొమ్మిదవ అధ్యాయము అయినను వేదన పొందిన దేశము మీద మబ్బు నిలవలేదు పూర్వకాలమున ఆయన జబులును దేశమును నఫ్తాలి దేశమును అవమానపరచెను అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యోర్దాను అద్దరిని అన్యజనుల గలిలయ ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూచుచున్నారు మరణ ఛాయగల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించును నీవు జనమును విస్తరింపజేయుచున్నావు వారి సంతోషమును వృద్ధిపరచుచచున్నావు కోతకాలమున మనుష్యులు సంతోషించున్నట్లు దోపుడు సొమ్ము పంచుకొని వారు సంతోషించున్నట్లు వారిని సన్నిధిని సంతోషించుచున్నారు దినమున జరిగినట్లు వాని బరువు కాడిని నీవు విరచియున్నావు వాని మెడను కట్టుకర్రను వాని తోలు వాని కొరడాలను విరచియున్నావు యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళును రక్తములో పొరలింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహింపబడును ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడెను ఆయన భుజము మీద ఉండును ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడగు తండ్రి సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును ఇది మొదలుకొని మితి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలుగునట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును న్యాయము వలనను నీతి వలనను రాజ్యమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయును సైన్యములకు అధిపతి ఏహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును ప్రభువు యాకోబు విషయమై వర్తమానము పంపగా అది ఇస్రాయిల్ వరకు దిగివచ్చి ఉన్నది అది ఇఫ్రాయిముకును షోమ్రోను నివాసులకును ప్రజలకందరికీ తెలియవలసి ఉన్నది వారు ఇటికలతో కట్టినది పడిపోయేను రాళ్లతో కట్టుదము రండి రావి కర్రతో కట్టినది నరకబడెను వాటికి మారుగా దేవదారు కర్రను వేయిదము రండి అతిశయపడి గర్వముతో చెప్పుకొనుచున్నారు యహోవా వాని మీదికి రెజీనునకు విరోధులైన వారిని హెచ్చించుచు వాని శత్రువులను రేపుచున్నాడు తూర్పున సిరియాయు పడమట ఫిలిస్తీయును నోరు తెరచి ఇస్రాయేలును మ్రింగివేయవలెనని ఉన్నారు ఇలాగ జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది అయినను జనులు తమ కొట్టిన వాని తట్టు తిరుగుటలేదు సైన్యములకు అధిపతికు యహోవాను వెదకరు కావున యహోవా ఇస్రాయేలులో నుండి తలను తోకను తాటికమ్మను రెల్లును ఒక్క దినమున కొట్టివేయును పెద్దలను గనులును తల కళ్ళలాడు ప్రవక్తలు తోక ఈ జనుల నాయకులు త్రోవ తప్పించువారు వారిని వెంబడించువారు వారి చేత మ్రింగివేయబడురు వారందరినూ భక్తిహీనులను దుర్మార్గులునై ఉన్నారు ప్రతి నోరు దుర్భాషలాడును కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు వారిలో తల్లిదండ్రులు లేని వారి ఎందైనను వారి విధవరాన్న ఎందైనాను జాలిపడడు ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకను చాపబడి ఉన్నది భక్తిహీనత వలె మండుచున్నది అది గచ్చ పొదలను బలురక్కసి చెట్లను కాల్చి అడవి పొదలలో రాజును అవి దట్టమైన పొగవలే చుట్టుకొనుచు పైకి ఎగయును సైన్యముల అధిపత్యకు ఎహోవా ఉగ్రత వలన దేశము కాలిపోయేను జనులను అగ్నికి కట్టెల వలెనున్నారు వారిలో ఒకరినొకడు కరుణింపడు కుడి ప్రక్కన ఉన్నదాని పట్టుకొందురు గాని ఇంకను ఆకలి ఉందురు ఎడమ ప్రక్కన ఉన్నదాన్ని భక్షించుదురుగాని ఇంకను తృప్తి పొందక ఎందురు వారిలో ప్రతివాడు తన బాహువును భక్షించును మనశ్శే ఇఫ్రాయిమును ఇఫ్రాయిము మనషేను భక్షించును వీరిద్దరూ ఏకీభవించి యూధా మీద పడుదురు ఇలాగు జరిగినను ఆయన కోపము చల్లారలేదు ఆయన బాహువు ఇంకనూ చాపబడి ఉన్నది